హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో మిడిల్ ఈస్టర్న్ స్పెషల్ కేక్ బాస్ బూసా లేదా రవ కేక్ ఎలా తయారు చేసుకోవాలో, దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం. ముందుగా కేక్ టిన్ని బటర్తో కానీ లేదా నెయ్యితో కానీ గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో అరకప్పు పంచదార, అరకప్పు కమ్మటి పెరుగు వేసుకుని పంచదార మొత్తం కరిగిపోయేంత వరకు విస్కర్తో బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ల కరిగించుకున్న బటర్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకుని 1/4 కప్పు రిఫైండ్ ఆయిల్ కూడా వేసుకుని మొత్తాన్ని కూడా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ మనం రిఫైండ్ ఆయిల్కి బదులుగా బటర్ కానీ నెయ్యి కానీ కూడా పూర్తిగా తీసుకోవచ్చు. ఇక్కడ నేను బటర్ 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుని 1/4 కప్పు రిఫైండ్ ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూన్ నిండుగా యాలకుల పొడి వేసుకుని, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు మైదా వేసుకుంటున్నాను జల్లించుకున్నది. మైదా వేసుకోకపోతే మనకు ఈ షుగర్ సిరప్ వేసిన రవ కేక్ బైండ్ అవ్వదన్నమాట, విరిగిపోతుంది. కాబట్టి మైదా కంపల్సరీ 2-3 టేబుల్ స్పూన్లైనా వేసుకోవాలి. తర్వాత ఈ మైదా వేసుకున్న తర్వాత 1 కప్పు నిండుగా రవ, బొంబాయి రవ వేసేసుకుని మొత్తాన్ని మనం కేక్ బ్యాటర్ ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ఒకే వైపుకి కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ నిండుగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. లేదా బేకింగ్ సోడా వేసుకునేటట్లయితే 1/4 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుని 1/4 స్పూను బేకింగ్ సోడా వేసుకోవచ్చు. తర్వాత 1 చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని ఇందులోనే కొద్దిగా 2-3 డ్రాప్లు మనం వెనిలా ఎసెన్స్ వేసుకుందాము. వెనిలా ఎసెన్స్ వేసుకున్నా పర్వాలేదు, ఒకవేళ లేకపోతే యాలకుల పొడి వేసుకున్నాం కాబట్టి వేసుకోకపోయినా పర్వాలేదన్నమాట. ఇలాగా 3-4 చుక్కలు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని మనం మిల్క్ యాడ్ చేసుకుంటూ ఈ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. దోశల పిండిలాగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే రవ మొత్తం బాగా సెట్ అయ్యి ఈ విధంగా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని కేక్ టిన్లో పోసుకుని ఎయిర్ బబుల్స్ ఏవీ లేకుండా ఉండేటట్లు 4-5 సార్లు ట్యాప్ చేసుకున్న తర్వాత ముందుగానే ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో ఈ మూతకి మనం గ్యాస్ కట్టు విజిల్ తీసేసి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 15 నుంచి 20 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని ఒకసారి టూత్పిక్తో చెక్ చేసుకుని పూర్తిగా ఉడికిపోయిన తర్వాత దింపేసుకోవాలి. దీన్ని డీమోల్ చేయకుండా 6 లోపల మనం దీనికోసం షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి. 1 గిన్నెలో 1/2 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు వేసుకుని చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని ఈ కప్పు నీళ్లు 1/2 కప్పుకు అయ్యేంత వరకు మరిగించుకోవాలి. దీన్ని పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదు. గులాబ్జామ్ సిరప్ ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా పూర్తిగా కరిగిపోయి కొద్దిగా మనకు పట్టి చూసినప్పుడు కొంచెం అంటుకునేలాగా వేళ్ళకి ఉన్నప్పుడు ఈ విధంగా వడబోసుకుని కొద్దిగా వెచ్చగా అయ్యేంత వరకు 2 నిమిషాల పాటు పక్కన ఉంచిన తర్వాత ఈ కేక్ పైన టూత్పిక్ తోటి లేదా ఫోర్క్తో అయినా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుని మనం కేక్ టిన్కి చుట్టూ ఈ విధంగా చాకుతోటి ఇలా ఎడ్జస్ట్ని తీసేసిన తర్వాత ఈ షుగర్ సిరప్ని కేక్ మొత్తానికి కూడా వేసుకోవాలి. కేక్ పైన ఈ మొత్తం అంతా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఆగి మనం ఈ కేక్ లోపలికి మనం హోల్స్ పెట్టాం కాబట్టి సిరప్ మొత్తం వెళ్ళి బాగా అడ్జస్ట్ అయిన తర్వాత డీమౌల్ చేసేసుకోవడమే. తర్వాత దీనిపైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చల్లుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ ఏ ఫెస్టివల్కైనా లేదా బర్త్డే, న్యూ ఇయర్, క్రిస్మస్ లాంటి ఒకేషన్స్కి చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. మనం ఎక్కువగా క్రీములు అవి అలా వేసుకుని తయారు చేసుకునే పని లేకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.